హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను. శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం, పూజలు, వ్రతాలు ఇవన్నీ మీరు అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు, బాగా చేసుకున్నారు అని అనుకుంటున్నాను. నాకు నాతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్స్ రాయండి, మీరు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అని చెప్పి. నా వెనకాల ఉన్న మెస్ని మాత్రం కొంచెం పట్టించుకోకండి, నేను నిన్నే హైదరాబాద్ నుంచి వచ్చాను, సో ఇంకా నేను అదంతా క్లీన్ చేయలేదు. నాది నా లాస్ట్ వ్లాగ్ చూసారు కదా, బేగం బజార్ వ్లాగ్. నేను బేగం బజార్లో ఏమేమి తెచ్చుకున్నాను అన్నది నేను మీకు అసలు చూపించలేదు కదా. అప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను పెళ్లి పనుల్లో. సో నేను బేగం బజార్ నుంచి సాఫ్రన్ న్యాచురల్స్ వారి చార్కోల్ మాస్క్ క్రీమ్ తెచ్చుకున్నాను ట్రై చేద్దామని. కానీ దీని మీద ఇన్స్క్రిప్షన్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏమీ లేవు, ఉండుంటాయి. సో ఇదంతా ఇన్స్ట్రక్షన్స్ ఏమీ లేవు, ఇదంతా చైనీస్ లాంగ్వేజ్లో రాస్తుంది. మీ ఎవరికన్నా తెలిస్తే నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో రాయండి, సో దట్ నేను కూడా నేర్చుకుంటాను, తెలుసుకుంటాను. కంగారు పడకండి, ఇది దీని మీద ఇన్స్ట్రక్షన్స్ లేవు, ఎలా ట్రై చేస్తుంది ఏం చేస్తుంది అని అనుకోకండి. నేను 3-4 గూగుల్ చేసి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఒక బౌల్లోకి మనకు ఎంత క్వాంటిటీ ఆఫ్ క్రీమ్ అయితే కావాలో అంత క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఇంత సరిపోతుంది అని అనుకుంటున్నాను నేను నా ఫేస్కి. ఒకటి గుర్తుపెట్టుకోండి, చార్కోల్ మాస్క్ క్రీమ్ ట్రై చేసే ముందు మన ఫేస్ మీద ఏదైనా మేకప్ ఉన్నా మేకప్ రిమూవ్ చేసేసుకోండి. మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఫేస్ వాష్ ఏదైతే ఉందో, ఫేస్ వాష్ కానీ ఫేస్ స్క్రబ్ కానీ, మీ ఫేస్ని క్లీన్ చేసుకోండి ఫస్ట్. మేకప్ రిమూవ్ చేయకుండా మాత్రం ఇది వేసుకోకూడదు, ఎందుకంటే మేకప్ే మన స్కిన్ మీద ఒక లేయర్ ఉంటుంది కదా. సో ఇది వేస్తే ఆబ్వియస్లీ మనకి రిజల్ట్ అంతగా తెలియదు. నేను మీకు ఇందాక చెప్పినట్టు నేను జస్ట్ షవర్ చేసుకొని వచ్చాను, నేను ఏది మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకోలేదు ఫేస్ మీద. సో నేను డైరెక్ట్గా ప్యాక్ అప్లికేషన్లోకి వెళ్ళిపోతున్నాను. చూసారు కదా నేను ఇంత అమౌంట్ ఆఫ్ చార్కోల్ మాస్క్ తీసుకున్నాను బౌల్లోకి, చాలా చాలా థిక్గా ఉంది. దీని స్మెల్ కూడా అంత ప్లీజింగ్గా లేదు. మన ఐస్ అండ్ లిప్స్ ఏరియా సరౌండింగ్స్ వేసుకోకుండా ఉండటమే కొంచెం బెటర్. నేను ఈ మాస్క్ ట్రై చేయడానికి మేజర్ రీజన్ ఇది ఆయిల్ కంట్రోల్ కూడా అంటున్నారు కదా, ఆయిల్ అండ్ స్వెట్ కంట్రోల్ కూడా అంటున్నారు కాబట్టి నేను ఇది ట్రై చేస్తున్నాను. నాది చాలా చాలా స్వెట్టీ స్కిన్, మీరు అందరూ చూస్తూనే ఉంటారు కదా నా వీడియోస్, మొత్తంలో నా స్కిన్ ఫుల్ స్వెట్టీగానే కనబడుతుంది. సో మొత్తం ఇలా అప్లై చేసేసుకున్నారు కదా, ఐబ్రో ఏరియా, ఐ ఏరియా అండ్ లిప్ ఏరియాని అంత నేను లిప్స్ కూడా కవర్ చేసేసాను, బట్ లిప్ ఏరియాని కూడా వదిలేసేయండి. చూసారు కదా ఇలా అప్లై చేసుకున్నాను. ఇది ఆరటానికి నేను గూగుల్ చేసిన దాన్ని బట్టి నాకు ఆరటానికి సమ్ 10 to 15 minutes పడుతుందని చెప్పారు, సో అప్పటిదాకా వెయిట్ చేద్దాం. ప్యాక్ చేసుకొని ఒక 10 to 15 minutes అయిపోయింది, సో నేను గూగుల్ చేసిన దాన్ని బట్టి 15 minutes డ్రై అయిపోతుంది అని చెప్పాడు, ఎందుకంటే నేను అంత థిక్ లేయర్ వేసుకోలేదు కాబట్టి. ఓ నేను నా చేతికి ఏం అంటుకోలేదు, దట్ మీన్స్ డ్రై అయిపోయింది. అండ్ ఇంకొక ఇండికేషన్ ప్యాక్ డ్రై అయింది అని ఎలా తెలుస్తుంది అంటే మన చిన్ పార్ట్లో
మనం స్కిన్ని కనుక కొంచెం పుల్ చేస్తే ప్యాక్ కానంత అదే పైకి లేచిపోతుంది, అంటే డ్రై అయిపోయింది అని అర్థం. సో స్లోగా ఏదైనా పీల్ ఆఫ్ మాస్క్ ఏదైనా వేసుకుంటే పీల్ చేసేది చిన్ టు ఫోర్ హెడ్ ఉండాలి, అప్పుడే మన స్కిన్ టైట్ అవుతుంది. ఎప్పుడైనా మీరు ఫోర్ హెడ్ నుంచి చిన్కి పీల్ అవుట్ చేస్తుంటే మాత్రం స్కిన్ లూజ్ అయిపోతుంది, బాగోదు. చూస్తున్నారు కదా పీల్ ఆఫ్ ఎలా వచ్చేస్తుందో మాస్క్, కొంచెం టింగ్లింగ్ పెయిన్ ఉంటుంది, బట్ అది బేర్ చేయొచ్చు మనం, అంత అన్బేరబుల్ పెయిన్ అయితే ఏం కాదు. చూస్తున్నారు కదా మరి పీల్ అవుట్ చేసుకునేటప్పుడే మీకు ఆ స్కిన్లో ఉన్న డిఫరెన్స్ తెలుస్తుంది, ఎంత క్లియర్ అండ్ షైన్ గా ఉందో. చూస్తున్నారు కదా మొత్తం చార్కోల్ మాస్క్ని నేను పీల్ అవుట్ చేసేసాను. బట్ పీల్ అవుట్ చేసేటప్పుడు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, మనం ఎప్పుడైనా కింద నుంచి పైకి పీల్ అవుట్ చేయాలి. కొంచెం అది టింగ్లింగ్ సెన్సేషన్ లాగా ఉంది రైట్ నౌ, అంతకుమించి ఇంకేం లేదు. ఎందుకంటే చిన్న చిన్న ఫేషియల్ హెయిర్స్ కూడా రిమూవ్ అయిపోయినాయి అండ్ లోపల నుంచి చాలా క్లియర్ అయింది. చూసారు కదా ఇందాకటి నా స్కిన్కి అండ్ ఇప్పుడు నా స్కిన్కి ఎంత చేంజ్ అయిందో. ఇప్పుడు మనం పీల్ అవుట్ చేసేసుకున్న తర్వాత ఒకసారి ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. సో ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. చూసారు కదా నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను, ఓన్లీ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకున్నాను, నేనేం సోప్ కానీ ఫేస్ వాష్ కానీ యూజ్ చేయలేదు, జస్ట్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా చాలా డిఫరెన్స్ ఉంది స్కిన్లో, అండ్ స్కిన్ కూడా చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ సిల్కీగా అయింది. నాకైతే ఈ ప్యాక్ చాలా నచ్చింది. అప్పుడప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటామంటే మనం వెళ్ళి ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వాలి, మనకి టైం ఉండదు పార్లర్కి వెళ్ళటానికి. బట్ ఇది ఒక మన 10 to 15 minutes స్పేర్ చేస్తే చాలు, మన స్కిన్ చూసారా ఎంత గ్లోయింగ్గా ఉందో, మొత్తం క్లియర్ అయిపోయింది, డర్ట్ డస్ట్ అంతా క్లియర్ అయిపోయింది పోర్స్లోంచి, చాలా చాలా క్లియర్గా ఉంది ఫేస్. నాకైతే చాలా నచ్చింది, నేను ఫస్ట్ టైమే యూస్ చేస్తున్నాను బట్ నాకు రిజల్ట్ మాత్రం. ఇది అయిపోయిన తర్వాత నేను మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా నా ఫేవరెట్ మాయిశ్చరైజర్ అని చెప్పి బాడీ షాప్ వాళ్ళది, నేను బాడీ షాప్ నుంచి కొత్త మాయిశ్చరైజర్ తెచ్చుకున్నాను. ఇది వైన్యార్డ్ ఇచ్, వీళ్ళ మాయిశ్చరైజర్స్ ఉంటాయి లైక్ వావ్, స్మెల్ కూడా అమేజింగ్. చూస్తున్నారా మీకు అనిపిస్తుందా లేదా కలర్ పీచ్ కలర్, స్మెల్ కూడా లైక్ ఇట్స్ లైక్ అది చెప్పలేము మనము, అది వావ్ ఎఫెక్ట్. కొంచెం మాయిశ్చరైజర్ తీసుకున్నాను, అంతే అయిపోయింది. చూసారు కదండి ఈ వీడియో నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చార్కోల్ మాస్క్ క్రీమ్ యూసేజ్ అండ్ రివ్యూ నేను మీకు ఇచ్చాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.